Hi friends, welcome to our program Current Affairs. Mahatma Gandhi Jatiya Gramina Upadahami MNREGA Chattaniki Sambandhinchi Krindi Vatilo Saraina Amsam Edi Vakati Rendivela Aidu September Eduna Parliamentu Amodinchindi Rendivela Aru February Renduna Venikubadina Renduvandala Jillalalo అమల్లోకి వచ్చింది. 2009 అక్టోబర్ 2న ఈ చట్టాన్ని సవరించారు. 4 పైవన్నీ సరైనవే. దీనికి కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ సరైనవే. క్రింది వాటిలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం లక్ష్యం ఏమిటి? 1 ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రతి గ్రామీణ కుటుంబానికి చట్టపరమైన హామీలతో 100 రోజుల వేతనంతో కూడిన ఉపాధిని కల్పించటం. 2 ఉపాధి కల్పన ద్వారా స్థిరమైన ఆస్తులను సృష్టించి గ్రామీణ జీవనోపాధి వనరుల ఆధారాన్ని పటిష్టం చేయటం. స్త్రీ పురుషులకు హామీ ఇచ్చిన కనీస సమాన వేతనం చెల్లించటం. 4 పైవన్నీ. దీనికి కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ సరైనవే. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద తొలి విడతలో 200 జిల్లాలను ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారు? 1 జిల్లాలలోని షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ జాతుల జనాభా. 2 జిల్లాలోని వ్యవసాయ వేతన రేట్లు. 3 ఒక్కొక్క వ్యవసాయ కార్మికుడి ఉత్పత్తి ప్రమాణం. 4 పైవన్నీ. దీనికి సరైన ఆన్సర్ 4 పైవన్నీ సరైనవే. జాతీయ ఉపాధి హామీ చట్టానికి సంబంధించి కింది వాటిలో సరైంది ఏది? 1 ఇది జమ్మూ కాశ్మీర్కు వర్తించదు. 2 ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టం అమలులోకి వచ్చిన తేదీ నుంచి 7 ఏళ్లలోపు పథకాన్ని తప్పనిసరిగా అమలు చేయాలి. 3 ఈ పథకాన్ని అమలు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే. 4 పైవన్నీ సరైనవే. దీనికి కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ సరైనవే. 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది? ఏ పరిపాలనా పరమైంది, బి విధుల పరమైంది, సి భౌగోళిక పరమైంది. ఆన్సర్స్ 1 ఏబి పరిపాలనాపరమైంది, విధులపరమైనది. 2 ఏసి పరిపాలనాపరమైంది, భౌగోళికపరమైనది. 3 ఏబిసి పరిపాలనాపరమైంది, విధులపరమైనది, భౌగోళికపరమైనది. 4 బిసి మాత్రమే. బి విధులపరమైనది, భౌగోళికపరమైనది. దీనికి కరెక్ట్ ఆన్సర్ 4 బిసి. అంటే విధులపరమైనది, భౌగోళికపరమైనది. పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్కు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది? 1 కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోని కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ దీనిని పర్యవేక్షిస్తుంది. 2 వివిధ పథకాల ద్వారా నిధులు పొందే ఏజెన్సీలన్నీ ఈ పద్ధతిలో తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలి. 3 నిధుల నిర్వహణ, నియంత్రణ, పర్యవేక్షణతో పాటు పారదర్శకత కలిగి ఉంటుంది. 4 పైవన్నీ సరైనవే. దీనికి ఆన్సర్ పైవన్నీ సరైనవే. క్రింది వాటిలో సరైన జత ఏది? 1 సమితి, 2 అంచ, ప్రాధాన్యం, బల్వంతరాయ్ మెహతా కమిటీ. 2 గ్రామ పంచాయతీ రద్దు, గ్రామ కమిటీ ఏర్పాటు, అశోక్ మెహతా కమిటీ. 3 సామాజిక న్యాయ కమిటీలు, జలగం వెంగళరావు కమిటీ. పైవన్నీ సరైనవే. దీనికి ఆన్సర్ పైవన్నీ సరైనవే. 8 జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ ఎన్ఐఆర్డికి సంబంధించి క్రింది వాటిలో సరైంది ఏది? 1 హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటైంది. ప్రస్తుత డైరెక్టర్ జనరల్ డబ్ల్యూఆర్ రెడ్డి. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది.
స్వయం ప్రతిపత్తి కలిగి ఉంటుంది. గ్రామీణాభివృద్ధి పంచాయతీ వ్యవస్థలకు సంబంధించి శిక్షణ, ఇతర సేవలను అందిస్తుంది. 4, పైవన్నీ సరైనవే. దీనికి సరైన ఆన్సర్ పైవన్నీ సరైనవే. భారత రాజ్యాంగం 11వ షెడ్యూల్లో పేర్కొన్న పంచాయతీ విధుల్లో లేనిది ఏది? 1, దివ్యాంగుల సంక్షేమం. 2, ప్రజా పంపిణీ వ్యవస్థ. 3, పెన్షన్లు. 4, కోళ్ల పరిశ్రమ. దీనికి సరైన ఆన్సర్ 3, పెన్షన్లు. ఒక లోక్సభ పరిధి 2 లేదా అంతకంటే ఎక్కువ జిల్లాలకు విస్తరించిన సందర్భంలో ఆ లోక్సభ సభ్యుడికి సంబంధించి క్రింది వాటిలో సరైంది ఏది? 1, ఆ సభ్యుడు ఆయా జిల్లా పరిషత్తుల్లో హోదారీత్యా సభ్యుడుగా కొనసాగుతాడు. 2, ఆ జిల్లా పరిషత్తుల సమావేశాల్లో పాల్గొని ఓటు హక్కు కలిగి ఉంటాడు. 1, ఏ మాత్రమే. 2, బి మాత్రమే. 3, ఏబి రెండూ సరైనవే. 4, ఏబి రెండూ సరికావు. దీనికి కరెక్ట్ ఆన్సర్ 3, ఏబి రెండూ సరైనవే. జతపరచండి జాబితా. ఏ, వెంగళరావు కమిటీ. బి, ఎంటీ రాజ్ కమిటీ. సి, నరసింహం కమిటీ. డి, జీవీకే రావు కమిటీ. జాబితా 2. 1, స్థానిక సంస్థల ద్వారా పేదరిక నిర్మూలన. 2, సామాజిక న్యాయ కమిటీలు. 3, జిల్లా అభివృద్ధి బోర్డులు. 4, పంచాయతీలలో మహిళల రిజర్వేషన్లు. 1, ఏ 4, బి 1, సి 2, డి 3. 2వ ఆన్సర్ ఏ 3, బి 1, సి 4, డి 2. 3వ ఆన్సర్ ఏ 2, బి 3, సి 4, డి 1. 4, ఏ 1, బి 3, సి 2, డి 4. దీనికి సరైన ఆన్సర్ 3, ఏ 2, బి 3, సి 4, డి 1. స్థానిక సంస్థల్లో పదవీ ప్రమాణ స్వీకారానికి సంబంధించి కింది వాటిలో సరైంది ఏది? 1, ప్రతినిధులు, అధ్యక్షులు రాజ్యాంగానికి విధేయత ప్రకటిస్తూ ప్రమాణం చేయాలి. 2, తొలి సమావేశం రోజు నుంచి 3 నెలల్లో ప్రమాణం చేయకపోతే ఆ పదవిని కోల్పోతారు. 3, 1, 2. 4, ఏదీ కాదు. దీనికి సరైన ఆన్సర్ 3, 1, 2. ప్రధానమంత్రి జన్ధన్ యోజనకు సంబంధించి క్రింది వాటిలో సరైంది ఏది? 1, పొదుపు ఖాతాలను ప్రోత్సహించి సమ్మిళిత ఆర్థిక వృద్ధిని సాధించటం. 2, రూపాయలు 1 లక్ష అంతర్గత బీమాతో రూపే డెబిట్ కార్డులు ఇస్తారు. 3, ఈ పథకం గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నమోదైంది. 4, పైవన్నీ సరైనవే. దీనికి కరెక్ట్ ఆన్సర్ పైవన్నీ సరైనవే 4. పంచాయతీరాజ్ సంస్థల ఖాతాల ఆడిట్కు సంబంధించి క్రింది వాటిలో సరైంది ఏది? 1, ప్రాథమిక ఆడిట్ను డైరెక్టర్ ఆఫ్ స్టేట్ ఆడిట్ చేస్తారు. 2, కేంద్ర ప్రభుత్వం మార్గనిర్దేశకం చేస్తుంది. 3, 1, 2. 4, ఏదీ కాదు. దీనికి సరైన ఆన్సర్ 1, 2. 3వది ఆన్సరు, క్రింది వాటిలో సరికాని జత ఏది? ప్లాన్ ప్లస్, పథకాల నిధుల ఏకీకరణ, నిధుల ఆధారం, యాక్షన్ స్టాఫ్, పథకాల అమలు పర్యవేక్షణ, సర్వీస్ ప్లస్, పంచాయతీ పౌర సేవలు. 4, ప్రియా సాఫ్ట్, కేంద్ర నిధుల నియంత్రణ. దీనికి కరెక్ట్ ఆన్సర్ 4, ప్రియా సాఫ్ట్, కేంద్ర నిధుల నియంత్రణ. క్రింది వాటిలో పంచాయతీలపై 14వ ఆర్థిక సంఘం సిఫార్సు ఏది? 1, గ్రామ పంచాయతీల నిర్వహణ ఖర్చు నిధుల మొత్తంలో 2% మించరాదు. 2, ప్రకటనలపై పన్ను విధించుకోవడం. 3, పనితీరు ఆధారితంగా విడుదల చేయని గ్రాంట్లను పంచాయతీలకు సమానంగా పంచాలి. 4, పైవన్నీ. దీనికి సరైన ఆన్సర్ 4, పైవన్నీ.
ఖాతాల నిర్వహణ విషయంలో పంచాయతీరాజ్ సంస్థలు ఏ విధంగా వ్యవహరించాలి? ఒకటి, కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నమూనా ప్రకారం. రెండు, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సూచనలు కూడా పాటించాలి. మూడు, పై రెండింటిని పాటించాలి. నాలుగు, పై రెండు కాదు. దీనికి సరైన ఆన్సర్ మూడు, పై రెండింటిని పాటించాలి. క్రింది వాటిలో పంచాయతీరాజ్ వ్యవస్థలు ఖాతాల నిర్వహణలో ఎదుర్కొంటున్న సమస్యలు ఏవి? ఒకటి, వార్షిక అకౌంట్ సకాలంలో పూర్తి చేయకపోవటం. సుశిక్షితులైన సిబ్బంది లేకపోవటం. మూడు, నిర్ణీత సాఫ్ట్వేర్ లేకపోవటం. నాలుగు, ఒకటి రెండు. దీనికి సరైన ఆన్సర్ నాలుగు, ఒకటి రెండు. మీకు ఈ ప్రోగ్రాం నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.